అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్పై జనసేన పార్టీ పెదవి విరిచింది. అభివృద్ధి సంక్షేమం పట్ల బడ్జెట్లో సమతుల్యం కనిపించలేదని వ్యాఖ్యానించింది. బడ్జెట్పై జనసేన పార్టీ సీనియర్ నేత చింతల పాదసారథి మాట్లాడుతూ 2021 నాటికి పోలవరం పూర్తి చేయాలంటే 21,000 కోట్లు అవసరమని, అయితే బడ్జెట్లో కేవలం 5,000 కోట్లు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల పటిష్టతకు చర్యలు తీసుకుంటే మరింత మంచి జరుగుతుందని జనసేన అభిప్రాయపడింది. ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నవరత్నాలు అని చెప్పిన ఓ స్కీమ్ ప్రవేశపెట్టారు. అవన్నీ కూడాను ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన వాటన్నింటినీ దీంట్లో పొందుపరిచారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఏదైతే అలాట్మెంట్లు చేశారో వాటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మనం రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి జరగటం కోసం ఖచ్చితంగా నిధుల్ని సమతౌల్యంతో మనం వివిధ ప్రాజెక్టులు కేటాయించినట్లయితే చాలా బాగుండేది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని మనం చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టారు. కానీ మనకిప్పుడు పోలవరం ప్రాజెక్టు మనం ఈ ప్రభుత్వం చెప్పినట్టు 2021కి మనం కంప్లీట్ చేయాలనుకున్నట్లయితే దాదాపు 32,000 కోట్ల రూపాయలకు మించి మనకి అవసరం ఉంది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి.